తుంగభద్ర పుష్కరాలలో భాగంగా ఎమ్మిగనూరు రూరల్ పరిధిలో గల నందవరం మండలంలోని నాగులదిన్న మరియు గురుజాడ పుష్కర ఘాట్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గ్రామీణ సీఐ మంజునాథ్ తెలిపారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బంది అందరికీ వసతి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎమ్మిగనూరు రూరల్ చేయగా 12వ తారీఖున ఛార్జ్ తీసుకున్నాను. ఆ ఛార్జ్ తీసుకున్న తర్వాత మనకు మన కర్నూలు జిల్లాకు సంబంధించి తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనకు నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు నాగులదిన్న మరియు గురుజాల గ్రామాలకు సంబంధించి 2 పుష్కర్ ఘాట్లు ఉన్నాయి. ఆ పుష్కర్ ఘాట్లకు సంబంధించిన దాంట్లో మనకు 20వ నుంచి మళ్ళీ 1వ తారీఖు వరకు కూడా మనకి 12 రోజులు పుష్కర స్నానాలు అవన్నీ కూడా దానికి సంబంధించి భక్తులకు సంబంధించిన ఆ ఘాటుకు సంబంధించిన ఉత్సవాలు కాబట్టి ఆ వాటిలో ఎటువంటి అవాచితీయ సంఘటన జరుపుకోకుండా భక్తులు ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు కలుపుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సార్ ఇచ్చిన మేరకు మేమంతా కూడా బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసినాము. ఆ బందోబస్తులో భాగంగా ఇప్పటి వరకు మనకు ఒక 2 డిఎస్పీలు, సిఎల్ 4, ఎస్ఐలు 8 మంది, మరి ఏఎస్సీ ఆఫీసర్ 38. సో ఈ విధంగా ఓవరాల్గా మనకి అన్ని రకాల మనకు సిబ్బంది అంతా కూడా కలిపి దాదాపు 180 మంది మనకు ఆ 2 పుష్కర ఘాట్లకు సంబంధించి కూడా మనకు ఈ విధంగా మనకు బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇందాకే మనము ఈ పోలీస్ స్టేషన్లో మనకి బందోబస్తు ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా వాళ్ళు చేయాల్సిన విధి విధానాలు, దాంతోపాటు అక్కడ మనకు కోవిడ్ కూడా ఇప్పుడు ఉండడం వల్ల గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి దానికి పుష్కర స్థానాలు కూడా మనకు అలవ చేయలేదు. బికాజ్ ఎందుకోసం అంటే ఏదైనా దానివల్ల ఈ కోవిడ్ అనేది ఏదైనా పెరగడానికి అవకాశం ఉంటుందని. సో దానికి సంబంధించిన సూచనలు అంతా కూడా మా సిబ్బందికి అంతా కూడా ఇచ్చాము. అక్కడ ఏ విధానాలు ఏం చేయాలి, ఈ కోవిడ్ని దృష్ట్యా పెట్టుకునేసి స్నానాలు చేయించుకోకుండా ఎక్కువ మంది పబ్లిక్ గ్యాదర్ కాకోకుండా వారిని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్యూ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఆ విధంగా చేయాలని చెప్పి వారికంతా కూడా తగిన సూచనలు అంతా కూడా ఇచ్చాము. దాంతోపాటు మనకు అనంతపురం జిల్లా అండ్ మన కర్నూలు జిల్లాకు సంబంధించిన కోర్స్ అంతా కూడా మనకి రిపోర్ట్ చేసుకున్నారు. ఆ రిపోర్ట్ చేసుకున్న వారికి అకామిడేషన్స్ మరియు దానికి సంబంధించిన వారికి ఫుడ్ అండ్ అకామిడేషన్ టు వాళ్ళు ఈ డ్యూటీ ప్లేసెస్కి వెళ్ళడం కోసం కూడా ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఎవరిథింగ్ అంతా కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. మా సిబ్బంది కూడా అంతా కూడా మేము తగిన సూచనలు ఇచ్చాము. ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి వచ్చిన దీంట్లో సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము.